Back to news. ఇక గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన అంశం దీనికి కారణమైంది. ఈ వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజా సింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పారు సజ్జనార్. ఆవుల అక్రమ తరలింపులో ఎవరైనా డబ్బులు తీసుకున్నారంటే సాక్ష్యాలు చూపండి అని డిమాండ్ చేశారు సిపి సజ్జనార్. ఇక ఫిర్యాదులు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బు తీసుకున్నారనే ఆధారాలుంటే బయట పెట్టాలని, అయినా కూడా చర్యలు తీసుకోకుంటే అప్పుడు మాట్లాడండి అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాని బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఇక సైబరాబాద్ కమిషనర్ కు మరోసారి ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే రాజా సింగ్. సైబరాబాద్ పరిధిలో పోలీస్ స్టేషన్ల ముందు నుంచి అక్రమంగా ఆవుల్ని వధించడానికి తీసుకెళ్తున్నారా లేదా, ఈ నివేదిక తెచ్చుకోవాలని సజ్జనార్ కు సూచించారు. అందులో తేలిన నిజానిజాలను బట్టి నాపైన లేదా పోలీసులపై చర్యలు తీసుకోండి చెప్పారు. గోవుల్ని తరలిస్తున్న వాహనాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో సైబరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ కు కార్యకర్తలు ఓ బండిని పట్టుకుని తీసుకుని వెళ్తే దూషించారా లేదా అని అడిగారు. ఇక వారిపై రౌడీ షీట్ తెరుస్తామని వార్నింగ్ ఇవ్వడం నిజమా కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ బండి లోడ్ అయింది. ఈ బండి లోపల దాదాపు 45 ఆవులు, చిన్న చిన్న దొడలు ఉన్నాయి. ఆ డ్రైవర్కి అడిగినాం ఎక్కడి నుంచి తెచ్చుతున్నావు అంటే, సార్ మహారాష్ట్ర బార్డర్లో మేము నింపినాం, మళ్ళీ ఎక్కడ తీసుకొని వెళ్తున్నావు అంటే బహదూర్ పూడా స్లాట్ రోజ్ అంటుండిన. ఇవాళ సెకండ్ బండి మేము బహదూర్ పూడా స్లాట్ రోజ్కి వెళ్ళే బండి మేము పట్టుకున్నాం. సెకండ్ బండి నేను 3-4 డేస్ ముందు కూడా మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి బహదూర్పుర స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఆవులు ఎద్దులు కోసేస్తున్నారు, మళ్ళీ అది మున్సిపల్ పరిధిలో వస్తుంది, మీరేం చేస్తున్నారు కూడా నేను క్వశ్చన్ అడిగితే కమిషనర్ గారు రెస్పాన్స్ ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ గారు. అదేవిధంగా ఇవాళ నేను లా అండ్ ఆర్డర్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీకు దొరికిన బండి మాకు ఎందుకు దొరుకుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఇవాళ కొన్ని రోజుల ముందు కొత్తూరు పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ శ్రీధర్ అని ఆయన పేరంట, ఆయన ఒక బండే సప్లై చేస్తుండు డబ్బులు తీసుకొని, అంటే ఆయన పోలీస్ లిమిట్ దాటి పియాలే ఇట్లా కూడా పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. మన తెలంగాణ పోలీస్ వాళ్ళు బ్రోకర్ గా తయారవుతున్నారు కొంతమంది పోలీస్ వాళ్ళు. ఈ కడుగోలతో కలిసి వాళ్ళతో డబ్బులు తీసుకొని బండ్లు కూడా సప్లై చేసే పనులు మన పోలీస్ వాళ్ళు ఉన్నారు. అంటే సాలరీ సరిపోతారు లేదా చెప్పండి, సాలరీ సరిపోతలేదు అందుకోసం ఆవులని మేము సంపిస్తున్నాం, ఆవులని మేము సప్లై చేస్తున్నాం, ఒక మాట చెప్పండి, మేము భిక్షం అడిగి పోలీసు వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం. పబ్లిక్ వేదికగా క్రిటిసైజ్ చేయడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఒక పెద్ద డ్రామా అయిపోయింది. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉంటున్నారు, వాళ్ళు రెస్పాన్సిబుల్ స్థాయిలో ఉంటున్నారు. ఒక ఇట్లా జవాబుదారితంగా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేయడం చాలా తగదు. వాళ్ళకి ఏమాత్రం స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే నేను ఉన్నాను, డీసీపీ గారు ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. ఇంకా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు యూ కెన్ గో ఆన్ పబ్లిక్. ఇది తెలుసు మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్1 పోలీస్. మనము ఎంత ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం కానీ మనము దేశవ్యాప్తం కూడా ఎన్నో సంచలన కేసులో మన తెలంగాణ పాత్ర పోలీస్ పాత్ర ఉంది. ఏమాత్రం ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వాలి, డెఫినెట్లీ వీళ్ళు ఎన్క్వైర్. ఇప్పుడు కూడా మనకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తుంటావు, డెఫినెట్లీ వేర్ ఎన్క్వైరింగ్ ఎవరెవరు తప్పు చేస్తారు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి ఏమైనా ఆధారం ఉందా మనం ఇట్లా డబ్బులు తీసుకున్నాం అనేది, ఉంటే బయట పెట్టండి, మనం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సో మనం కేసు బై కేసు రివ్యూ చేయడం జరుగుతుంది, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దోస్ పీపుల్ హు ఆర్ క్రిటిసైజింగ్ పోలీసు, డెఫినెట్లీ విల్ టేక్ లీగల్ యాక్షన్. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు సైబరాబాద్ కమిషనర్, మీ పరిధిలో ఇన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయి, మీ ఎస్బీ రిపోర్ట్ కూడా మీరు తెప్పించుకోండి,
ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఇల్లీగల్ గా ఆవులని కోయినికి తీసుకొని వెళ్తున్నారా లేదా, అవి రిపోర్ట్ మీరు తెచ్చుకోండి. అది కరెక్ట్ లేకపోతే మీరు నా పైన ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, లేకపోతే మీరు ఆ పోలీస్ వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకుంటారు. ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆవులు ఎద్దులు కోయినికి తీసుకొని వెళ్తారు కదా, పోలీసు వాళ్ళు చూసి కూడా చూడట్టు చేస్తున్నారు కదా, యాక్టింగ్ చేస్తున్నారు కదా మీ పోలీసు వాళ్ళు. మళ్ళీ మీరు వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారు అది కూడా మీరు చెప్పండి. అదేవిధంగా గతంలో అదే మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్లో ఏదో ఒక వ్యక్తులు కార్యకర్తలు గోభక్తులు బండి పడుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే మీ ఇన్స్పెక్టర్ కానీ మీ కానిస్టేబుల్ కానీ మీ ఎస్ఐ కానీ వాళ్ళకి బూత్ల మాటలు తిట్టలేదా, అది కూడా మీ ఎస్బీ నుంచి మీరు రిపోర్ట్ తెచ్చి చూడండి అది కరెక్ట్ ఉందా లేదా. పబ్లిక్ పోలీసు వాళ్ళకి సపోర్ట్గా అక్కడ వచ్చి బండి తీసుకొని వస్తే వాళ్ళకి ఘోరంగా మీ పోలీసు వాళ్ళు తిడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే అది వార్నింగ్లు ఇస్తున్నారు, అది కరెక్టా లేదా అది కూడా మీరు తెలుసుకోండి. దాని తర్వాత మీరు నా పైన ఏం యాక్షన్ తీసుకుంటారో ఐఎమ్ రెడీ. ఎన్నో ఇబ్బందులు మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం, మీరు ఒక కేసు పెడితే కూడా మాకు అంత ఏమి ఉండదు, అది కూడా మేము ఏదైనా చూసుకుంటాం మాది.